ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు. నేటి అనుదిన ఆహార నిమిత్తమై 107వ కీర్తన 7వ వచనం. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఉన్న గొప్ప గుణం మనము దారి తొలగిపోతామేమో అని చక్కని త్రోవను ఆయన మనకి చూపించున్నాడు. వాస్తవానికి ఈ లోకంలో జీవించుతున్న మనం ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక చోట బలహీనపడిపోయి మనుషులు నడిపించే నడిపింపును బట్టో, ఇచ్చిన సలహాను బట్టో, ఇచ్చిన ఆలోచన బట్టో త్రోవ తొలగిపోతూ ఉంటాం. కానీ నీవు నేను త్రోవ తొలగిపోకూడదని దేవుడి యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక ఆయన అంటున్న మాట, చక్కని త్రోవను ఆయన వారిని నడిపించును. ఆ చక్కని త్రోవలో నడిపించడానికి కారణం కూడా లేకపోలేదు. వారొక నివాసపురము చేరినట్లు అని రాయబడింది. నీ కొరకు నా కొరకు దేవుడు ఒక నివాసాన్ని సిద్ధపరిచాడు. ఆ నివాసం చేరడమే విశ్వాసిగా నీ యొక్క నా యొక్క పనే ఉన్నది. కానీ అపవాదైన సాతాను మనల్ని విశ్వాసం నుంచి తొలగించి, రక్షణ విడిచిపెట్టి, మారు మనసును పక్కన పెట్టి, బాప్తిసాన్ని ముంచివేసేసి మనల్ని లోకంలో కలిపేయాలనుకుంటాడు సాతాను. కానీ దేవుని యొక్క ఉద్దేశము నిన్ను నన్ను చక్కని మార్గం నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి ఇది నన్ను ఆయన చేపట్టి ఆ చక్కని మార్గంలో నడుచుటకు సిద్ధముగా ఉన్నావా? దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడా, మా యేసయ్య, నీకు వందనాలు. నీవు మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు అని, మా చేయి పట్టి మా వెన్ను తట్టి బలపరిచే దేవుడు అని విశ్వసిస్తున్నాం. మేము నడవలసిన చక్కని మార్గంలో నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవా, నీకు వందనాలు. ఈ లోకంలో ఈ లోక ఆశల్లో మేము పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇది నాన్న మా పనిబాటుల్లోనూ పిల్లల చదువుల్లో తోడుగా నీడగా నడిపించమని మా రక్షకుడును మా ప్రియుడైన యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.